hey guys here is our non-speller review of the film సారీ వెబ్ సిరీస్ సారీ సారీ మినీ వెబ్ సిరీస్ ఇది దుర్వం ఇంటి వీడు ఇంత కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అసలు చూసే రివ్యూ ఇస్తున్నాడా అని అనుకోకండి ఆ కన్ఫ్యూజన్ ఎందుకో చెప్తా ఉండండి యాక్చువల్లీ ఇది ఒక వెబ్ సిరీస్ కానీ రన్ టైమ్ ఏమో త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ సో అంత తక్కువ ఉంటే మనం బేసిక్ గా మినీ వెబ్ సిరీస్ అంటాం ఆ త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్లో లో కూడా ఫార్టీ మినిట్స్ క్యాస్ట్ అండ్ క్యూ నేమ్ స్క్రోలింగ్ ఉంటది ఇంకా మిగిలింది త్రీ అవర్స్ కాబట్టి మూవీ అని ఫిక్స్ అయిపోయా ఇది ఏంటి మాకు తెలియకుండా ఒక వెబ్ సిరీస్ వచ్చి అది నువ్వు స్ట్రీమింగ్ అండ్ ఫోర్ పోస్ట్ వేయకుండా ఒక్కడివే చూసి రివ్యూ చేసి మమ్మల్ని భలే మోసం చేసావుగా అనే ఆలోచన ఉంటే పక్కన పెట్టండి ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు ఎప్పుడో టూ థౌసండ్ లో రిలీజ్ అయింది బట్ ఇప్పుడు లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల బాగా పాపులర్ అయింది బట్ నేను చూడడం ఎలా స్టార్ట్ చేశాను అంటే అప్డేట్స్ ఏం లేక ట్రెండింగ్ ఏమున్నాయా అని ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోర్ లో పోస్ట్ ఫోల్ చేస్తూ ఉన్నా ఈ వెబ్ సిరీస్ ని ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ మీ పేజెస్ సజెస్ట్ చేశాయి అది కూడా నిన్ననే ఏంటబ్బా ఇంత బాగుంటుందా అని గూగుల్లో ప్లాట్ లైన్ చూసా అదే సైకో థ్రిల్లర్ చూడనని ఇంకా ఆగుతనా ఆ ఒక్క లైన్తో లేచి వెళ్ళి స్నాక్స్ తెచ్చి పెట్టుకొని నైట్ థాట్ షో నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసి ఇదిగో ఇప్పుడు మీకు రివ్యూ ఇస్తున్నాను అండ్ రివ్యూ లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ భయ మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే ఎక్కువ అంట సో కొంచెం మిగిలిన వాళ్ళు కూడా ఆ సబ్స్క్రైబ్ కొట్టేస్తే ఎంకరేజింగ్ గా ఉంటుంది ఓకే దెన్ లెట్స్ గెట్ రివ్యూ ఏంటండి సిటీలో ఒక మోటర్ జరుగుతుంది అది సాల్వ్ చేయడానికి చార్జీలు లేని పోలీస్ ఆఫీసర్ విట్టల్ని రిక్వెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమంటారు ఈ విట్టలు చార్జీలు లేకపోవడానికి రీజన్ ఏంటంటే అతని పైన కోపంతో తన వైఫ్ ని చంపేసి ప్రూఫ్స్ అన్ని హైడ్ చేస్తారు అండ్ కేస్ నడుస్తూ ఉంటుంది అలా అతను చార్జ్ తీసుకొని ఈ కేసులో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు ఆ మర్డర్స్ చేసే సైకో ఎవరు పడలా అవ్వడానికి రీజన్ ఏంటి ఫైనల్ గా వాడు దొరికాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ కమింగ్ టు ది పెర్ఫార్మెన్సెస్ మాక్సిమం సిరీస్ మొత్తం అంటే ఒక ఎయిటీ పర్సెంటేజ్ చేసుకొని మెయిన్ లీడ్ అండ్ అ కానిస్టేబుల్ వీళ్ళు ఇద్దరే ఉంటారు ఇద్దరు చాలా అంటే చాలా బాగా చేశారు స్పెషల్ మెన్షన్ టు దట్ కానిస్టేబుల్ సిరీస్ లో ఎక్కడైనా సర్కాస్టిక్ డైలాగ్స్ ఆటో జనరేటెడ్ కామెడీ ఉందంటే అది ఈయన దగ్గరే అండ్ సైకో రోల్ ప్లే చేసిన ఆంటనీకి స్క్రీన్ టైం తక్కువ ఇచ్చినా కూడా ఒక త్రీ క్లోజ్ షాట్స్ ఉంటాయి అవి సైకో క్యారెక్టరైజేషన్కి యాప్ట్ అంతే అండ్ మిగతా వాళ్ళు అందరూ కమాండ్ కొట్ టైప్ అనమాట బీజేఎం ఇస్ ద మేజర్ హైలెట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎందుకంటే ఇలాంటి స్టోరీలు అయిన మూవీస్ లో మనం స్టోరీ ఆర్ క్యారెక్టర్స్ తో ఇన్వాల్వ్ అవ్వాలంటే బీజేఎం కీ రోల్ ఎవడు కొట్టాడో గానీ మాములు కొట్టలేదు వేరే లెవెల్ అంతే స్క్రీన్ ప్లే వాజ్ వెల్ రిటర్న్ లైక్ కంప్లీట్ గా ఉంచితే లో మైట్ హెవ్ ఫీల్ బోర్ బట్ ప్రజెంట్ అండ్ పాస్ట్ని మిక్స్ చేస్తూ రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా బాగుంది బట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మాత్రం కొంచెం అంటే కొంచెం కూడా బోర్ కొట్టదు లైక్ ఆల్మోస్ట్ రత్సన్ని మ్యాచ్ చేసే సిరీస్ ఇది అక్కడక్కడ కొంచెం డిడిక్టబుల్ ఉంటుంది అనుకోండి అది వేరే విషయం అండ్ ద కన్విన్సింగ్ పాస్ట్ ఆఫ్ ది సైకో ఇలాంటి మూవీస్ సగం ఫెయిల్ అయ్యేది ఇక్కడే సినిమా మొత్తం బాగుంటుంది బట్ సైకో పాస్ట్ని కన్విన్సింగ్గా చూపలేకపోవడం వల్ల ఆడియన్స్ అది యాక్సెప్ట్ చేయలేదు బట్ హియర్ ఆ పాస్ట్ అనేది చాలా కన్విన్సింగ్గా ఉంటుంది అండ్ ఎవ్రీ సైకో లో ఉన్నట్టే ఇందులో కూడా మడ్రస్ దగ్గర ఒక క్లూ వదిలి వెళ్తాడు అది నాకు చాలా బాగా నచ్చింది టెక్నికాలిటీస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి అండ్ ఫైనలీ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు ఆ ఒక్క ట్విస్ట్తో తో లేచి దీనమ్మా ఇది ఎక్కడ ట్విస్ట్ అనుకున్నా అండ్ ఎంత మంచి సిరీస్ కన్నా లైట్గా కొన్ని నెగిటివ్స్ ఉంటాయి సో కమింగ్ టు ది నెగిటివ్స్ అక్కడక్కడ కొంచెం ప్రిడిక్టబుల్ అండ్ కొన్ని అన్నెసరీ సీన్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ లో ఒకటి రెండు లాజిక్లెస్ సీన్స్ అంతే ఇవి కాకుండా అంటే సైకో ప్రజెంట్ క్యారెక్టరైజేషన్ ని ఇంకొంచెం ఇన్ డెప్త్ గా రాయొచ్చు అనిపిస్తుంది అంతే అండి అండ్ ద ఫైనల్ వర్డ్ పీస్ ఐ మస్ట్ వాచ్ అండర్ రేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ కొంచెం అండర్ రేటెడ్ కాదండి చాలా అంటే చాలా అండర్ రేటెడ్ దీన్ని మనమే లేపాలి లేపుతున్నాం అంతే ఓకే మీ బాధ నాకు అర్థం అవుతుంది ఇంతసోలు చెప్పాడు తెలుగులో ఉందా లేదా అసలు ఎక్కడ స్ట్రీమ్ చెప్పామని వేసుకోకండి అక్కడికే వస్తున్నా ఎస్ ఇట్స్ అవైలబుల్ ఇన్ తెలుగు అండ్ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్ ఏంటి పోయా నువ్వు సోనీ లివ్వా మా బొత్తుకి ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఏ లేదు ఇంకా సోనీ ఏడికెళ్ళి వస్తుంది అని అనుకుంటున్నారా ఓకే అఫీషియల్ వీడియో కాబట్టి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ చెప్పా అది లేకపోతే మీరు ఎక్కడ చూడాలో తెలుసు కదా అర్థమైంది అనుకుంటా సో ఈ రివ్యూకి ఇంక ఇంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ అలాగే ఒక కామెంట్ కూడా వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెయిన్లీ మూవీ లవర్స్ కి అండ్ వన్ ఇయర్ అవుతుందండి వన్ టెన్ ప్లస్ వీడియోస్ చేసాం అనుకున్నంత సపోర్ట్ అయితే దొరకట్లేదు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సజెస్ట్ అవర్ ఛానల్ టు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మీ ప్రేమాభిమానాలు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను